ప్రైజ్ ది లార్డ్. ఆదికాండం 15వ అధ్యాయం 1వ వచనం. భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగును. అబ్రాము జీవితంలో చాలా భయము ఉంది. వయసు పెరిగిపోతుంది, కాలం తరిగిపోతుంది, దేవుడు వాగ్దానం చేశాడు, ఎప్పుడు నాకు కుమారునిస్తాడు అనేటువంటి విషయంలో అతడు చాలా భయపడుతూ ఉన్న సందర్భంలో ప్రభువు, అబ్రామా నీ హృదయంలో భయం ఉంది కదా, నువ్వేం భయపడద్దు, నేను నీకు కేడముగా ఉన్నాను, మాట ఇచ్చాను, దాన్ని నెరవేరుస్తాను. మాట ఇచ్చిన వాడను, నమ్మదగిన వాడను, నేను మాట ఇచ్చి తప్పేవాడిని కాదు, నీకు ఇచ్చేటువంటి బహుమానం అత్యధికమైనటువంటి బహుమానం అనే విషయాన్ని ఇక్కడ తెలియచేయడం జరిగింది. నిజంగానే వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు గనుక అబ్రహాం జీవితంలో ఆ వాగ్దానం దేవుడు నెరవేర్చాడు. ఎంత ఉత్తమమైన శ్రేష్టమైన కుమారుణ్ణి ఇస్సాకును దేవుడు అబ్రహాంకి ఇచ్చాడు. ఎందుకంటే అబ్రహాము విశ్వాసంలో ఎక్కడ కూడా చలించలేదు, విశ్వాసంలో అతడు నిలబడ్డాడు, విశ్వాసంతో ప్రభు కొరకు ఎదురు చూశాడు. మాట ఇచ్చిన దేవుడు దాన్ని నెరవేరుస్తాడని నమ్మాడు. అందుకే అబ్రహాం దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిననే మాట మనం చూస్తాం. మనము కూడా దేవుణ్ణి విశ్వసించినప్పుడు మనం ఇంకా కలవరపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. ఈ వాగ్దానాన్ని వీక్షిస్తున్న నీ జీవితంలో ఏదైనా భయం ఉందా? రాబోతున్న కాలాన్ని బట్టి భయం ఉందా? నాకు కార్యం జరుగుతుందో లేదో అని భయపడుతున్నావా? దేవుడు నన్ను స్వస్థపరుస్తాడో లేదో అని భయపడుతున్నావా? దేవుడు నా జీవితంలో అద్భుతం చేస్తాడో లేదో, నన్ను ఉద్ధరిస్తాడో లేదో, నన్ను లేవనెత్తుతాడో లేదో అని భయపడుతున్నావా? నువ్వు వాగ్దానం పొందుకున్నావు, దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్నాడు, ప్రతిరోజు ఆయన నీతో మాట్లాడుతున్నాడు, నేను నిన్ను హెచ్చిస్తాను, నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నీకు సహాయం చేస్తాను అని వాగ్దానం చేస్తున్న దేవుణ్ణి నువ్వు నమ్మాలి, నువ్వు విశ్వసించాలి. ఆయన నీకు కేడముగా ఉంటాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ బహుమానాన్ని చిన్న చిన్నగా కాదు, మామూలుగా కాదు, అత్యధికమైన బహుమానాన్ని ఇచ్చి నిన్ను సంతోషపరుస్తాడు, నిన్ను ఆనందపరుస్తాడు, తన నామానికి మహిమ తెచ్చుకుంటాడు, ఆశీర్వాదకరంగా నీ జీవితాన్ని దేవుడు మలుస్తాడు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. మీరు మాట్లాడిన మాటలకై వందనాలు. భయపడద్దు అని సెలవిచ్చు, నీవే మాకు కేడముగా ఉన్నావు, బహుమానాన్ని అత్యధికం చేస్తాను, వాగ్దానం చేస్తూ నీ బిడ్డల జీవితంలో ఆలస్యం అవుతున్న కొద్దీ అయ్యా వారి బహుమానం అత్యధికమవుతుందని గ్రహించే జ్ఞానము కృప మా అందరికీ మీరు దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.